శేర్లింగం పల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలను 3 సార్లు ఆశీర్వదించాను. వీడు నన్ను బతకడానికి వచ్చాను. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విలాసం దేనికి ఉంటున్నావురా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి విచ్చలు సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు. 11 గంటలకు నీ ఇంటికి వస్తా. అరే నీకు దమ్ముంటే 11 గంటలు నువ్వు రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. నా కొడక ఎదురుబడు రా, నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా. నా ఇంటికాడ పోలీసులు పెట్టుకోలే వద్దని కూడా చెప్పా. నీ ఇంటికాడ 50 మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతారా కొడక? మాట్లాడేటప్పుడు నాలుక లేదురా నీకు? చీరా గాజుల గురించి మాట్లాడతావురా? మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతావురా? నీకు తల్లి చెల్లి నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా? నువ్వు మనిషి పుట్టక పుట్టావా? మనిషి జన్మ ఎత్తావా అని అంటానికి నీ 9 నెలల 10 నెలలు నీ మాటలు బయట మాట్లాడిన మాటలు నువ్వు ఎదవవి ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు ఎమ్మెల్సీ ఇవ్వాలి. గవర్నర్ గారు నీ కూడా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడి 100,000 నేను చెప్తా ఉన్నాను. దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. ఇన్స్పెక్టర్ ప్రసక్తే లేదు. రేపు మీరు చూస్తారు, రేపు ప్రతి చర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తారు. మీరు చూద్దాం రేపు 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 అనేది రేపు చూద్దాం రేపు సంగతి ఏందో. లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేసారో రేపు దీని సంగతి ఏందో, రేపు దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కారణం ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్ లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా. దీని సంగతి ఏందో చూస్తా. ఇష్టపెట్టే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ నేను కోరుతా ఉన్నాను. ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసింది. మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు 11 గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రేపు ఎట్లుంటుందో, రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా. దీని సంగతి ఏందో చూస్తా. మీరేదో దాడి చేస్తే ఇలా భయపడి పోలే ఎవడు. ఈయనే నిల్చుండు కౌశిక్ రెడ్డి, ఈయనే నిల్చుండు, ఈయనే కండువా కప్పి పట్టుకొని నిల్చొని ఉన్నాడు. రావాలి, ఈడికి రావాలి.